మీకోసం ఎంతో అంటే ఎన్ని రోజుల నుంచో ఒక అమ్మాయిని చాలా చాలా బతిమిలాడుతున్నానండి. ఏంటి అంటే తన హెయిర్ గ్రోత్ సీక్రెట్ చెప్పమని చెప్పి. ఇప్పుడు మన ఛానల్లో కనిపిస్తున్న హెయిర్ వచ్చేసి మా పాపదేను. సో మీ అందరికీ తెలుసు, హోమ్ రెమెడీస్ అనేవి స్టార్ట్ చేస్తే ఇంకా ఇంతకంటే రుజువు ఏం కావాలి చెప్పండి. తనకి 3 సార్లు గుండు, అంటే కాకానిలో 1 సారి అయింది, తిరుపతిలో 1 సారి అయింది, కాకానిలో 2 టైమ్స్ కాకానిలో అయింది, 1 సారి తిరుపతిలో అయింది. నేను అప్పటి నుంచి హోమ్ రెమెడీస్, హెయిర్ ఆయిల్స్, హెయిర్ ప్యాక్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాను. సో తన గ్రోత్ అంటే తన హెయిర్ గ్రోత్ ఎంత బాగుందో మీరు లైవ్లో చూడొచ్చు. అంతేకాకుండా నేను మా రిలేటివ్స్లో ఒక అమ్మాయిని తన హెయిర్ గ్రోత్ సీక్రెట్ అడిగాను. నేను తన స్క్రీన్ షాట్ కూడా పక్కన యాడ్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది. ఏంటి అంటే తన హెయిర్ ఇంకా ఒత్తుగా ఉంటుందండి, ఇంకా పొడవుగా ఉంటుంది. సో తను కూడా రకరకాల ప్యాక్స్ అనేవి స్టార్ట్ అంటే యూజ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. తన పెద్దవాళ్ళు చెప్పినవి, వాళ్ళ బామ్మ వాళ్ళు చెప్పినవి అట్లా యూజ్ చేస్తూ ఉంటుంది. నేను తన హెయిర్ కూడా మీకు చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తానండి. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు. తనని ఎప్పటి నుంచో దాదాపు మీరు నమ్మరు కానీ నేను 1 మంత్ నుంచి అడుగుతున్నాను తన సీక్రెట్ చెప్పమని చెప్పి. సో తను చెప్పిన మంచి సూపర్ పవర్ఫుల్ హెయిర్ ప్యాక్ అండి. హెయిర్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం అయినా కానీ చాలామంది నన్ను అడుగుతున్నారు పేను కొరుకుడు అట్లా రకరకాల ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పేస్తాను, టకటక వినేసేయండి. దీనికోసం అని చెప్పి 1 గుప్పెడు మందారం ఆకులు. సో హెయిర్ లెంత్ను బట్టి మీరు క్వాంటిటీ అనేది చెక్ చేసుకోండి. చిన్న హెయిర్ అయితే కనుక ఒక 5 to 6 ఆకులు అయితే సరిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి మునగాకు. సో మీకు మందారం యొక్క బెనిఫిట్స్ నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, మునగాకు బెనిఫిట్స్ తెలుసుకోండి. మునగాకులో పేడరీ గ్లోస్పెరిమిన్ అనే ఒక పదార్థం ఉంటుందండి. దానివల్ల ఏమవుతుందంటే హెయిర్ అనేది విపరీతంగా గ్రోత్ చేసే లక్షణం అనేది దానికి ఉంటుంది. అంతేకాకుండా చుండ్రుని నివారిస్తుంది. చాలామందికి ఇచ్చింగ్ స్కాల్ప్ అంటే దురద చర్మం ఉంటుంది. సో సోరియాసిస్, తామర, బ్యాక్టీరియా వల్ల వచ్చే చిన్న చిన్న పొక్కులు ఉంటాయి మన తలలో. సో వాటిని నిర్మూలిస్తుందన్నమాట. సో అంతేకాకుండా విటమిన్ సి కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందండి అంటే ఫ్రీ రాడికల్స్ ఉండడం వల్ల మెలనిన్ అనే వర్ణద్రవ్యం అంటే మన జుట్టు ఎప్పుడు కూడా బ్లాక్గా ఉంచడానికి మునగాకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కలబంద. సో అంటే ఎలోవీరా. ఎలోవీరా గురించి కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను, మన హెయిర్ని మంచిగా స్మూత్గా సిల్కీగా పెట్టడానికి హెయిర్ గ్రోత్కి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి తులసి ఆకు. అవునండి, తులసి ఆకు యొక్క రసం కూడా మన జుట్టుని మంచిగా పెరుగుదలకి ప్రోత్సహిస్తుందన్నమాట. అంతేకాకుండా తలని మంచిగా స్కాల్ప్ని నీట్గా శుభ్రపరుస్తుంది తులసి ఆకు అనేది. అంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్నైనా కూడా ఇమీడియట్గా తగ్గించి జుట్టుకు ఒక మంచి బలాన్ని ఇచ్చే సత్తా అనేది తులసాకుకు ఉంటుంది. నెక్స్ట్ నేను ఇందులో యూజ్ చేస్తే నేను ఇప్పుడు చాలా రకాల ఆకులు అనేవి చూపిస్తాను. దాదాపు వచ్చేసి 5 to 6 టైప్స్ అనేవి చూపిస్తాను. మీకు ఇందులో ఉన్నవి తీసుకోండి, అన్నీ ఉంటే చాలా మంచిది. మెయిన్గా ఏవి కంపల్సరీగా ఉండాలో అది కూడా చెప్తాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి భృంగరాజ్ అంటే గుంట గరగర ఆకు. అందరికీ తెలిసిందే ద కింగ్ ఆఫ్ హెయిర్ ఆయిల్ భృంగరాజ్ ఆయిల్ అంటే. నేను అది ఒకసారి చూపిస్తాను మన వీడియోలో. భృంగరాజ్ అనేది మన జుట్టుని విపరీతంగా పెంచుతుంది. చాలామందికి తెలిసే ఉంటుంది, మన ఆయుర్వేదంలో కూడా చాలా రకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు. దీంతో హెయిర్ ప్యాక్ వేసుకున్న, హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్న, హెయిర్ సిరమ్స్ ప్రిపేర్ చేసుకున్నా కూడా హెయిర్ గ్రోత్కి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట భృంగరాజ్ అనేది. అంత మంచి సత్తా ఉన్న ఆకు ఏంటి అంటే మన జుట్టును పెంచడానికి ద వన్ అండ్ ఓన్లీ కింగ్ ఆఫ్ లీఫ్ వచ్చేసి భృంగరాజ్ అనే చెప్తాను నేనైతే. సో అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడు మందారం ఆకు తీసుకున్నాను, మునగాకు తీసుకున్నాను, ఎలోవీరా తీసుకున్నాను, తులసాకు తీసుకున్నాను, భృంగరాజ్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వేపాకు. సో వేపాకు మనకి విటమిన్ ఈ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వేపాకు ఆయిల్ కూడా నేను ప్రిపేర్ చేశాను, మన ఛానల్లో ఉంది. కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను,
చాలా చాలా మనకి బాదంలోనే విటమిన్ యూ ఉంటుంది, హెయిర్ గ్రోత్ను పెంచుతుంది అనుకుంటూ ఉంటారు. వేపాకులో అంతకు డబల్ క్వాంటిటీలో విటమిన్ ఈ ఉంటుందండి. సో హెయిర్ గ్రోత్కి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వీటన్నింటిలో మీరు ఏదన్నా లేకుంటే స్కిప్ చేసుకోండి. ముఖ్యంగా భృంగరాజు ఆకు అంటే గుంటగరగర ఆకు ఉండేటట్లుగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వేపాకు ఉండేటట్లుగా చూసుకోండి. మందారం ఆకు, మునగాకు ఇవి మొత్తం అంటే ఈ ఫోర్ అనేది మెయిన్లీ ఉండేటట్లు చూసుకోండి. అన్నీ ఉంటే మాత్రం సూపర్ అన్నమాట. తను ఇవన్నీ యూస్ చేసుకుని, ఎందుకంటే తన హెయిర్ చాలా పెద్దది, ఆ హెయిర్ మనకి ఇంత ఒత్తుగా ఉంది అని అంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతామో, సో దాన్ని అంతే ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు చాలా కష్టపడతారండి. అంతేకాకుండా దీంతో పాటు తీసుకునే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ ఆకులన్నీ కూడా నీట్గా వాష్ చేసుకొచ్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఒక్కొక్క ఆకు అనేది వేసేసుకోవాలన్నమాట మనం తీసుకున్నది. సో ఇక్కడ నేను మా పాప హెయిర్ మీద నేను అప్లై చేయబోతున్నాను కాబట్టి తన హెయిర్ లెంత్, తన హెయిర్ వాల్యూమ్ను బట్టి నేను ఈ ఆకు అనేది అంటే ఒక గుప్పెడు గుప్పెడు అనేది తీసుకున్నాను. మీరు చిన్న హెయిర్ అనుకోండి, ఒక అరగుప్పెడు తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు వీటన్నింటినీ కూడా మిక్సీలో వేసుకొని మనం వాటర్ అనేది ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ ఆ వాటర్ కూడా యాడ్ చేయొద్దు. ఓకే, నేను ఇందాక చెప్పినట్లుగా తనని ఎప్పటి నుంచో అడుగుతుంటే తను అంటే తను సీక్రెట్గా యూజ్ చేసుకునే హెయిర్ ప్యాక్ అనేది నా కోసం చెప్పిందనమాట. సో నా కోసం చెప్పింది, నేను ఖచ్చితంగా నాకు తెలిసింది, నేను యూజ్ చేసింది ఖచ్చితంగా నేను మీతో షేర్ చేస్తానని చెప్పి మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు అనంటే హెయిర్ ఫాల్ తోటి చాలామంది సఫర్ అవుతున్నారు, సో వాళ్ళందరికీ యూజ్ అవ్వాలన్న ఉద్దేశంతో. నెక్స్ట్ నేను యూజ్ చేసే ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతులు. అవునండి, మెంతులు కూడా ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్స్ అనేది ముందుగానే ముందు రోజు నైటే నానపెట్టుకొని ఉంచుకున్నాను వాటర్లో. సో మీరు కూడా మెంతులు కూడా ఖచ్చితంగా యాడ్ చేయండి. మెంతులు డాక్టర్ ఆఫ్ హెయిర్ అని చెప్పి నేను చాలా మందికి చెప్తున్నాను, చెప్పాను కూడా ఆల్రెడీ చాలా వీడియోస్లో. సో మెంతులు కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి, డాండ్రఫ్ని కూడా ఇమ్మీడియట్గా కంట్రోల్ చేస్తాయి. సో స్కాల్ప్ని హెల్దీగా ఉంచడానికి మెంతులు అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగును కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనకి పెరుగు ప్రోబయోటిక్ అనమాట, సో చాలా మంచిది మనకి పెరుగు కూడా హెయిర్కి, హెయిర్ గ్రోత్కి, హెయిర్ సాఫ్ట్నెస్కి, సిల్కీనెస్కి. వీటన్నింటినీ కూడా ఇప్పుడు ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుని నీట్గా మిక్సీ పట్టేసుకొచ్చుకుంటున్నానండి. సో మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఈ విధంగా పేస్ట్ అనేది వచ్చింది. దీన్ని మీరు కనీసం వారానికి ఒక్కసారైనా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మీరు నన్నే అడుగుతారనమాట, వచ్చి అక్క చాలా మంచిగా వర్క్ అయింది, చాలా మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పి మళ్ళీ నాకే చెప్తారు మీరు. సో నేను వెయిట్ చేస్తున్నాను ఆ కామెంట్స్ కోసం అయితే. ఎందుకు అనంటే తను దాదాపుగా ఒక 4 to 5 ఇయర్స్ నుంచి ఈ ప్యాక్ని యూజ్ చేస్తుందన్నమాట. నేను ఇక్కడ వీడియో కూడా యాడ్ చేస్తాను చూడండి, తన హెయిర్ అనేది ఎంత మందంగా ఉంటుందంటే తన జుట్టు, ఎందుకంటే అందరూ వీడియోలో కనిపించడానికి ఇష్టపడరు కదా. సో నేను తన హెయిర్ని మాత్రమే బతిమిలాడి మీకోసం చూపిద్దామని చెప్పి తీశాను ఆ వీడియో, చిన్న వీడియో క్లిప్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. సో ఈ విధంగా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని హెయిర్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే ముందు మీరు ఆయిల్ హెయిర్ మీద అయితే కనుక డైరెక్ట్గా అప్లై చేసుకోండి. ఒకవేళ డ్రై హెయిర్ మీద అయితే కనుక ఒక 1 టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్, ఎనీ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ కానీ, క్యాస్టర్ ఆయిల్ కానీ, ఆవాల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, ఇక్కడ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని యాడ్ చేయడం వల్ల మన జుట్టు మరింత షైనీనెస్ వస్తుంది, స్మూత్నెస్ అనేది వస్తుంది అనమాట, హెయిర్ గ్రోత్కి చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కూడా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని వారానికి ఒక్కసారి హెయిర్ అంతా కూడా అప్లై చేసుకొని ఒక 1 అవర్ ఉంచుకున్న తర్వాత నీట్గా హెడ్ బాత్ చేసేసుకోండి. ఇక్కడ నేనైతే ఆయిల్ హెయిర్ మీద అప్లై చేస్తున్నాను, ఇంకొంచెం స్మూత్నెస్ యాడ్ చేయడం కోసం అని చెప్పి నేను ఇక్కడ ఆముదాన్ని యాడ్ చేసుకున్నానండి. సో ఏ హెయిర్ అయినా పర్లేదు, బట్ ఆయిల్ అయితే కూడా మిక్స్ చేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట, హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. మనకి హెడ్ బాత్ ఆఫ్టర్ కూడా హెయిర్ మంచిగా కండిషనర్గా ఉంచుతుందండి. సో నేను ఎటువంటి షాంపూస్ అనేవి యూజ్ చేయను, కండిషనర్స్ అనేవి యూజ్ చేయను, కెమికల్ సైడ్ అయితే నేను అస్సలు వెళ్ళనండి. సో అందుకనే మన ఛానల్లో వీడియోస్ చూసే వాళ్ళకి నేను చెప్తాను, అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా యూజ్ చేసుకునే రెమెడీస్ అనమాట, సేఫ్ రెమెడీస్ ఇవన్నీ కూడా, హ్యాపీగా ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ విధంగా
నేను పార్టీషియన్స్గా హెయిర్ని డివైడ్ చేసుకొని మధ్యలో నాటులాగా వేసి మొత్తం హెన్న అయితే ఎలా అప్లై చేసుకుంటామో అలా అప్లై చేసుకుంటున్నాను. సో సూపర్ పవర్ఫుల్ హెయిర్ ప్యాక్ అండి ఇది. సో మీకోసం అని చెప్పి నేను తన రిక్వెస్ట్ చేసి అడిగి తెలుసుకున్న హెయిర్ ప్యాక్ అన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు వచ్చే రిజల్ట్స్ చూసి మీరే నిజంగా షాక్ అవుతారండి. అంత మంచిగా గ్రోత్ ఉంటుంది, అంత మంచిగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, హెయిర్ ఫాల్ అనేది ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది, హెయిర్ గ్రోత్ అయితే పక్కాగా ఉంటుందండి. స్ప్లిట్ ఎండ్స్, డాండ్రఫ్, ఇచింగ్ ఇలా హెయిర్కి సంబంధించిన ప్రతి ప్రాబ్లం కూడా 100% క్యూర్ చేసే కెపాసిటీ అనేది ఈ హెయిర్ ప్యాక్ ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి. చాలామంది అడుగుతున్నారు అక్క జెంట్స్ కూడా యూజ్ చేయొచ్చా అని చెప్పి. సో జెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సో నేను ఇక్కడ మొత్తం ఈ పేస్ట్ని అయితే తన హెయిర్ మీద అప్లై చేసేసాను. చూసారు కదా ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఒక షవర్ కవర్ ఉంటుంది కదా, హెయిర్ కవరు. సో ప్యాక్స్ వేసుకునేటప్పుడు అది వేసుకొని పెట్టుకుంటే మంచిదే, బట్ లేకపోయినా పర్లేదు, వదిలేసేయండి. ఒక 1 అవర్ అలా హెయిర్ మీద ఉంచేసేయండి. నీట్గా వచ్చేసి హోమ్ మేడ్ షాంపూతోటి హెడ్ బాత్ చేయండి. ఎటువంటి కండిషనర్స్ అయితే ఇంకా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఉండే ప్రతి ఆకు ఎలోవీరా దగ్గర నుంచి గుంటగరడ దగ్గర నుంచి ప్రతిదీ కూడా హెయిర్ని కండిషనర్గా ఉంచుతుంది. ఇంకా ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనం గుంటగరడాకుని యూజ్ చేసాం కదా, దానివల్ల మనకి బ్లాక్ హెయిర్ అంటే మంచిగా వైట్ హెయిర్ని కంట్రోల్ చేసి హెయిర్ ఎప్పుడు కూడా మనకి బ్లాక్గా ఉంచడానికి అది చాలా సపోర్ట్ చేస్తుంది అన్నమాట. సో ఆఫ్టర్ 1 అవర్ నేను హోమ్ మేడ్ షాంపూతోటి తలస్నానం చేయించిన తర్వాత హెయిర్ చూడండి ఎంత స్మూత్గా ఉందో, ఎంత సిల్కీగా, ఎంత షైనీగా ఉందో. సో ఇంకింతకంటే రుజువేం కావాలి చెప్పండి. హోమ్ రెమెడీస్ అనేవి ఖచ్చితంగా స్టార్ట్ చేయండి, ప్రతిదీ కూడా మీకు వర్క్ అవుతుంది, 100% రిజల్ట్ వస్తుంది. సో చాలా ఎఫెక్టివ్గా, చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి, మెడిసిన్తో కూడా పని లేకుండా 100% వర్క్ అవుతాయి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరిచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు, యూజ్ చేసుకుంటారు. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్లోకి వస్తే, నా పేరు సరిత, మన ఛానల్ పేరు స్మార్ట్ సరిత. మన ఛానల్లో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబుల్ ఉన్న బెల్ని మీరు క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. మన ఛానల్లో అన్ని యూస్ఫుల్ వీడియోసే ఉంటాయి, అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోసే ఉంటాయి. ఖచ్చితంగా మీకు ప్రతి వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.